మార్కెట్ లో 35 రూపాయలు అనుకుందాం. ఆ 35 రూపాయకి ఉన్నటువంటి ఒక్క కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత ఇస్తున్నావు? ఒక్క కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? కొద్ది ఎంత ఉంది? నీ హ్యాండ్ హెడ్ వస్తుంది మొత్తం ఇస్తున్నావు అంతే. నీకు కేజీ వారి రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హీ నోస్ నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు. కనెక్ట్ ఒక్క కేజీ మార్కెట్ లో 35 రూపాయకి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచన తోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? Not at all. You are an officer of the Indian Administrative Service belonging to Telangana cadre. You are telling me the state is giving baki 34 rupees. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళినా కదా హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయాన్ని చెప్పదా? నేను ఇది నేను ఒక గోధుమకి రైస్ కి అని చెప్పట్లు ఒకటే రెండోది రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా ప్రజలు కూడా వాళ్ళ 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్ లో 35 రూపాయలు అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది. ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా. ఇక్కడ ఉన్న వాళ్ళు సస్పెన్షన్ నా సస్పెన్షన్ కి జవాబు కావాలి. ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న. దీంట్లో ఫైనల్ పాయింట్ మొత్తం ఉచితంగా నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా వచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అని అంటే పెట్టని అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి. దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాళ నేను మా వాడు తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు. యూ విల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్షూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్ దట్ షల్ నాట్ బి టోన్ దట్ షల్ నాట్ బి అఫెక్టెడ్. ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి? స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముక్కుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం? దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఉచిత బియ్యం ఇచ్చింది పెట్టండి ఫ్లెక్స్. ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తామని
మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళినాక కాదు హాఫ్ అన్ అవర్ లో